హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి సంగమం ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యలు పకోడి అలాగే అదే రెసిపీతో మనం రొయ్యలు మంచూరియా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలకి మనం కాస్త తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు అలాగే మనకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవి నేనైతే సముద్ర ప్రొయ్యల్ని తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు కూడా తీసుకున్నానండి తీసుకొని అలాగే మనం కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక నిమ్మకాయని ఈ రొయ్యలకి యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం మొత్తం అంతా కలిసేలాగా మనం ఒకసారి చక్కగా కలుపుకుందాం అండి కలుపుకొని అలాగే మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మనం హోల్ గరం మసాలా ఎప్పుడు కూడా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో వేసుకుంటాం కదా సో అలానే ఇక్కడ కూడా వేసుకుందాం అలాగే మనం ఈ కార్న్ ఫ్లోర్ తప్పకుండా రొయ్యలు పకోడీకి వేసుకోవాలండి ఎందుకంటే రొయ్యలు చాలా సాఫ్ట్గా ఉంటాయి సో వాటిని పట్టుకోవడం కోసం మనం ఈ కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం భవిష్యత్ పకోడీలు అనేసరికి పక్కనే ఉంటుంది కదండి సో తనే కలుపుతానని వచ్చేసింది తనే కలుపుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం హాఫ్ కేజీకి మనం ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకుందామండి వేసుకొని అలాగే మనం కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం మనం ఎప్పుడు కూడా బియ్య పిండిని యాడ్ చేస్తాం కదా అలాగే ఒకే ఒక్క స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా కలిసేలా కలుపుకోవాలండి ఇలా మనకి పౌడర్లా ఉంటేనే మనకి పకోడీ ఎప్పుడు కూడా క్రిస్పీగా వస్తుందండి మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పెట్టుకోండి వన్ అవర్ మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిపోయిందండి ఇలా రొయ్యల్ని చక్కగా విడదీసుకొని పొడుగ్గా ఇట్లా వేసుకుంటే మనకి రొయ్యల షేప్ అనేది కొంచెం బెండ్ అవుతుంది కానీ అందంగా ఉంటుందండి చూడటానికి మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా కూడా ముందుగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లోపల కుక్ అవ్వడానికి మనకి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం యాడ్ చేసుకున్న పైన కోటింగ్ అంతా పోకుండా ఉంటుందండి అదే మీరు లో ఫ్లేమ్లో పెట్టారంటే మన వేసుకున్న కోటింగ్ అంతా ఊడిపోతుందండి ఇప్పుడు ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఈ రొయ్యల పకోడీ రెడీ అయిపోయింది కొంచెం క్రిస్పీ సౌండ్ వస్తుంది అలా షేక్ చేస్తే ఇలా మన అందమైన రొయ్యల పకోడీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత అందంగా ఉందో ఇలా ఈ రొయ్యల పకోడీని మనం ఇలా కూడా తినేయొచ్చండి అయితే దీంతోనే మనం రొయ్యలు మంచూరియా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీని నెక్స్ట్ ప్రాసెస్ అనమాట సో ఒకేసారి చెప్పేద్దామని చెప్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది క్యాప్సికమ్ ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి అదే ఉల్లి కాడలు కానీ లేదా ఉల్లిపరకలు అంటారు అవి వేసుకొని ఇప్పుడు ఇంకా మనం ఆనియన్స్ అండి మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఏ ఆనియన్స్ వేసుకున్నా మనకి ఈ ఆనియన్ తప్పకుండా పడాలి కాబట్టి ఈ ఆనియన్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి క్యాప్సికమ్ మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయండి కొంతమందికి క్యాప్సికమ్ నచ్చదు సో అలాగే ఒక చిటికడ అంటే చిటికెడు మనం హాఫ్ స్పూన్ దాకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా మ్యాష్ అయ్యి అంటే మొత్తం ఉడికిపోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం రొయ్యలను ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనకి టూ స్పూన్స్ వరకు ఈ టమాటో సాస్ పడుతుంది దీంట్లో ఈ టమాటో సాస్ని యాడ్ చేసుకున్నాక మొత్తం టమాటో సాస్ అంతా కూడా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందామండి మన ఈ డిషెస్ మంచూరియన్ డిషెస్కి సోయా సాస్ చాలా ఇంపార్టెంట్ సోయా సాస్ ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అలాగే మనకి చిల్లీ సాస్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే చిల్లీ సాస్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఈ రెసిపీ కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యల పకోడీని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మనం ఈ రొయ్యల్ని వేసినాక మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి మనం వేసిన సాసెస్ అన్నీ కూడా ఈ రొయ్యలకి చక్కగా పట్టుకుంటాయి వాటర్ అంటే చాలా ఎక్కువ వేయకండి లైట్గా ఒక త్రీ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది అంతే అవి వేసుకొని కొంచెం అలా ఫ్రై చేస్తే ఇది డ్రై అయిపోవాలండి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ డ్రై అయిపోతే మనకి రొయల్ మంచూరియా కూడా రెడీ అయిపోయింది చూసారు చూసారు కదండి మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తో చక్కగా క్రిస్పీ పకోడీ అలాగే వెట్ మంచూరియా ఎంతో అందంగా రెడీ అయిపోయింది నాకైతే అలాగే వీటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు అందరూ ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్